అయిందనో లేకపోతే హీట్ స్టార్ట్ అయిందనో అనుకుంటున్నాం. యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్లో ఎత్తులు పయ్యెత్తులు మాత్రమే ఉన్నాయి తప్ప అసలు ఆట ఇంకా మొదలవ్వలేదు, మొదలవ్వలేదు. ఇప్పుడు నోటిఫికేషన్ రాగానే తెలంగాణ నుంచి ఆట మొదలవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ మిత్రులారా, ఇప్పుడు 18వ తారీఖు తర్వాత స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా కర్ణాటక లీడర్స్, కాంగ్రెస్ లీడర్స్ డికే శివకుమార్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి తెలుగు మాట్లాడగలిగేటటువంటి ప్రతి ఒక్కరు, తమిళనాడులో సెటిల్ అయినటువంటి ప్రతి తెలుగు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీ వాళ్ళు కానివ్వండి లేకపోతే తెలుగు మాట్లాడే వాళ్ళు కానివ్వండి, వీళ్ళిద్దరూ వచ్చి ఖచ్చితంగా మాట్లాడతారు. అన్నిటికంటే ముఖ్యమైన మనిషి ఒకరున్నారు, రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ప్రోగ్రాము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో 10 నుంచి 15 రోజులు సభలు పెట్టబోతున్నారని ఒక సమాచారం ఉంది, ఒక సమాచారం ఉంది. ఆయన వచ్చి షర్మిల గారి గురించి, ఆవిడ ఆవిడకి జరిగినటువంటి అన్యాయం, సునీత గారికి జరిగినటువంటి అన్యాయం, కాంగ్రెస్ పార్టీకి లో రాజశేఖర్ గారికి అనుబంధం, ఆయన వచ్చి మాట్లాడితే అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ వెయిట్, ఇంకా అసలు గేమ్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ఆయన వచ్చి మాట్లాడి కర్ణాటకలో తెలుగు వాళ్ళు వచ్చి మాట్లాడి, తమిళనాడులో తెలుగు వాళ్ళు వచ్చి మాట్లాడతారండి, కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా. ఎందుకు ఆట ఇంకా మొదలైంది అనుకుంటున్నారు? ఎందుకు ఈ సర్వేలు, ఆ సర్వేలు, ఆ సర్వేలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆట మొదలు కానీ సర్వేలు కాదు, ఆట మొదలైన సర్వేలే తెలుస్తాయి సర్వే రిపోర్ట్లో ఏ నిజమా అబద్ధమా అన్నది. ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్ని తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడడానికి సామాజికంగా కొంతమంది సెలెక్ట్ చేసి అక్కడికి వెళ్ళి కోస్తాలో కానీ, రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ వాళ్లతో చంద్రబాబు నాయుడు గారిని తిట్టించినటువంటి చరిత్ర మీకు ఉంది గనక, భగవంతుడు రాసిన స్క్రిప్ట్ ప్రకారం, మామూలుగా చెప్తుంటారు కదా మీరు భగవంతుడు స్క్రిప్ట్ రాశాడు అని, అదే స్క్రిప్ట్ ప్రకారం రిపీట్ అవుతుంది, రిపీట్ కాబోతోంది. తెలంగాణలో ఆంధ్ర హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి ప్రజలంతా, ఆంధ్రాలో ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు వేయబోతున్నారు మీకు వ్యతిరేకంగా. ఇది రాసి పెట్టుకోండి, ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వాలా, అప్పుడు ఇంకా కాబోతోంది. అప్పుడు కేసీఆర్ గారు పని కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు, గెలిపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పని, రేవంత్ రెడ్డి గారు కాదండి, రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి గారు కాదు, దేవుడు ఆడిన ఆడబోయే, దేవుడు రాసిన స్క్రిప్ట్ ప్రకారం జరగబోయే దైవ పరిణామాల రూపంలో వచ్చేటటువంటి రేవంత్ రెడ్డి కానీ, కర్ణాటకలో వచ్చే కాంగ్రెస్ మిత్రులు కానీ, తమిళనాడులోంచి వచ్చే మిత్రులు కానీ వాళ్ళు మాట్లాడతారు, ఆంధ్రాలో ఉన్నటువంటి మూలాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. షర్మిల గారు మొదలుపెట్టారు కడప జిల్లాలో, అంతే, అది ఇంకా పీక్కి రాలే. రైట్, సాగర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అండ్ లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. చూద్దాం ముందు ముందు ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో. షర్మిల అండ్ సునీత చేస్తున్న ప్రచారం, అన్న మీద చేస్తున్న, చెల్లెలు చేస్తున్న ఈ రాజకీయ దాడి మామూలుగా లేదు ఇది. ముందు ముందు ఇంకా చాలా వీరన్నట్టు